Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Repati Nunchi Tirumalalo Maha Samprokshana Nirnita Samayallo Matrame Srivari Darshanam Bhagyam Tirumala Kendriya Niyantrana Karyalayamlo TTD EO Tanikhilu రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. పుష్కరానికి ఒకసారి వచ్చే అరుదైన పండుగ మహా సంప్రోక్షణం. అష్టబంధన బాలాలయానికి తిరుమల శ్రీవారి ఆలయం సిద్ధం. ప్రత్యేక కథనం. Tirumala Srivari Alayamlo Maha Samprokshanaku Kavalsina Panulanni Veganga Jarugutunnayi. Mukhyanga Vaidika Karyakramalake Ekkuva Samayam Patte ee Maha Kratulo Bhaktulaku Swalpa Sankhyalone Srivari Darshanam Bhagyam Kalagununna Nepathyamlo Tirumala Tirupati Devasthanamulu Ippatike Tadanugunanga Charyalu Teesukunde. Tirumalalo Repu Srivari Alaya Maha Samprokshanaku Ankurarpana Jaraganundi. ఈ నేపథ్యంలో వైదిక కార్యక్రమాలకు పోను మొత్తం మీద 9 గంటల సమయం మిగులుతుందని ఈ 9 గంటలకు అనుగుణంగా మాత్రమే భక్తులను శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, నడిచి వచ్చే భక్తుల దివ్య దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నడకదారి మార్గాలలో భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడం లేదని బోర్డులు ఏర్పాటు చేసింది. మహా సంప్రోక్షణ రోజులలో ఎంతమంది భక్తులకు దర్శన భాగ్యం సాధ్యమో అంత మేరకే భక్తులను అనుమతించనున్నారు. సహజంగా గంటకు 5000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగలరు. అయితే మహా సంప్రోక్షణ సమయంలో ఇంతమంది భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యం కాదు. అందుకే క్యూ లైన్లలోకి భక్తులను పరిమితంగానే అనుమతిస్తారు. దర్శనం పొందలేని భక్తులు తిరుమలలోని ఇతర సందర్శనీయ స్థలాలకు వెళ్లాలని టీటీడీ కోరుతోంది. అయితే భక్తులు నడకదారిలోను రోడ్డు మార్గంలోను తిరుమలకు స్వేచ్ఛగా చేరుకోవచ్చని ఎలాంటి ఆంక్షలు లేవని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే కొండకు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ యథావిధిగా సాగుతుంది. తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను గురువారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన విధానాన్ని ఇన్ఛార్జ్ సీవీఎస్ఓ ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరా వ్యవస్థ పనిచేసే విధానాన్ని విజిలెన్స్ అధికారులు ఈఓకు వివరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా ఈఓ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి విద్యార్హతలు, సాంకేతిక అనుభవం తదితర వివరాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 3వ నంబర్ కంపార్ట్మెంట్ ను అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ వినియోగంలో ఉన్న స్కానింగ్ యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సుప్రభాత రచనతో ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ తిరునక్షత్రోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని ముఖ మండపంలో బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారికి అభిముఖంగా మరో తిరుచిపై ప్రతివాద భయంకర్ అన్నన్ను కొలువుదేచి మేళతారాలు మంగళ వాద్యాల నడుమ గోవిందరాజస్వామి ఆలయ చిన్న మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ చిన్నజీయర్ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన అప్పపడి శేష వస్త్రాన్ని ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి తీసుకువచ్చి సమర్పించారు. ఆ తరువాత పెద్దజీయర్ చిన్నజీయర్ స్వామి ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా భక్తుల నిత్య పూజలతో అలదారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాల్లో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు మరెన్నో క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్య పూజల్లో గాని ఉత్సవాల్లో గాని తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఏడాది కోమారు పవిత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు
మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం శ్రీ కోదండరాముడికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తరువాత సీతారామ లక్ష్మణులకు పంచహారతులను సమర్పించారు. భక్తులు స్నపన తిరుమంజనాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. ఇక సాయంత్రం కోదండరాముడి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని అర్చకులు సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించాక తిరుచ్చిపై ఆశీనులను చేశారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచ్చి ఉత్సవం కనుల పండువుగా జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి పులకితులయ్యారు. అనంతరం యాగశాలలు మహాపూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో 10 రోజుల పాటు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరువాత సకల సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచెపు చేసి ఆస్థాన నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణకు సిద్దమవుతోంది. పుష్కర కాలానికి వచ్చే ఈ అరుదైన క్రతువుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే శ్రీవారి ఆలయం దక్షిణ భాగంలోని పాత కళ్యాణ మండపంలో యాగశాలను హోమగుండాలను నిర్మించారు. 11వ తేదీన అంకురార్పణతో తిరుమల శ్రీవారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వైఖాన సాగమోక్తంగా ప్రారంభం కానుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాక్రతువు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించడం అనేది ఆగమ విధి. ఈ క్రతువును నిరాఘాటంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. 11వ తేదీ ఉదయం ఆచార్య ఋత్విక్ వరణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు నాంది పలుకుతారు. ఆలయ ప్రధాన అర్చకునితో పాటు 45 మంది వైఖానాసాగమ పండితులు ఈ మహాక్రతువులో పాల్గొంటున్నారు. 11వ తేదీ సాయంత్రం విశ్వక్సేనుల వారిని ఊరేగింపుగా తీసుకుని వసంతోత్సవ మండపానికి చేరుకుని అక్కడ మత్సంగ్రహణం చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుని బీజావాపన చేసి బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేస్తారు. ఇక అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణను లోక కళ్యాణార్థమే కాకుండా స్వామివారి శక్తిని ద్విగుణీకృతమయ్యేందుకు కూడా చేస్తారు. తిరుమల శ్రీవారు స్థానకమూర్తిగా నిత్య పూజలు అభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ అభిషేక జలాల కారణంగా స్వామివారి పాదాలకు ఆధార పీఠానికి మధ్యన ఒక పొర ఏర్పాటవుతుంది. ఈ పొర 8 దిక్కుల్లోనూ ఏవైపు ఏర్పడినా ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. అందుకే అష్టబంధన లేపనాన్ని స్వామివారి పాదాల కింద సమర్పిస్తారు. ఈ అష్టబంధన ద్రవ్యాలను తమిళనాడులోని కడలూరు నుంచి వచ్చే ప్రత్యేక అర్చక స్వాములు తయారు చేస్తారు. శంఖచూర్ణం, తేనెమైనం, లక్క, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయలతో కూడిన త్రిఫలం, కాశీసం, గుగ్గిలం, మణిశిల, నవనీతాలతో అష్టబంధన లేపనాన్ని తయారు చేస్తారు. ఈ అష్టబంధన లేపనానికి యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక స్వయంభూమూర్తి అయిన శ్రీవారిలోని శక్తిని ఓ ప్రత్యేక కలశంలోకి ఆవాహన చేస్తారు. అలాగే స్వామివారితో పాటు భోగ శ్రీనివాసమూర్తి, ఇతర ఉత్సవమూర్తుల శక్తులను కూడా ఆయా కలశాల్లోకి ఆవాహన చేస్తారు. వీటన్నింటినీ యాగశాలలో ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తారు.
స్వామివారి స్వయంభూమూర్తి కావడం వలన ఆయనకు కూడా ఈ ఆలయంలోనూ లేని విధంగా నిత్య పూజలు చేస్తారు. సహజంగా ఏ ఆలయంలోనైనా మహాసంప్రోక్షణ సందర్భంలో బాలాలయ దర్శనమే ఉంటుంది. అయితే మహాసంప్రోక్షణ రోజుల్లోనూ తిరుమలలో మాత్రం మూలమూర్తి దర్శన భాగ్యం లభిస్తుంది. స్వామివారి మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు యాగశాలలు వేద పారాయణం జరుగుతుంది. ఇక మహాసంప్రోక్షణ చివరి రోజున మహాశాంతి హోమం చేసి మహాపూర్ణాహుతి సమర్పించాక బంగారు కలశంలోని స్వామివారి శక్తిని తిరిగి స్వామివారిలోకి ఆవాహన చేస్తారు. అనంతరం కలశ జలాలను ఆలయ గోపుర శిఖరాలపై ప్రోక్షణ చేయడంతో మహాసంప్రోక్షణ క్రతువు ముగియనుంది. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమై కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వైఖాన సాగమోక్త విధానంలో ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో విశేషంగా స్వామివారి యొక్క మూల విరాట శక్తినంతా కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్ఠించి అక్కడ బాలాలయంగా తలచి అక్కడ నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా గర్భాలయంలో కూడా నిత్య పూజలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ చివరి రోజున స్వామివారి కళావాహనం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆనందలనే విమానంలో కూడా విమాన కలశాలకు కూడా సంప్రోక్షణ జరుగుతుంది. ఇతర దేవాలయాలు ఉపదేవాలయమైనటువంటి నరసింహస్వామి, వరదరాజ స్వామి, బేడి ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో గరుడాల వారి విమానం కూడా ఈ ప్రత్యేకమైన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్వయం వ్యక్త క్షేత్రం కనుక మూల విరాట దర్శనం చేసుకొని అదేవిధంగా భక్తులందరూ విమాన ప్రదక్షిణం పక్కన విమాన ప్రాకారం పక్కన వారికి ఏర్పరిచిన క్యూ లైన్లలో నిశ్శబ్దంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మౌనంగా మనసులో ధ్యానం చేసుకుంటూ అక్కడ జరిగే వైదిక కార్యక్రమాలు కూడా తిలకిస్తూ శబ్దం చేయకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులు సహకరించి భగవంతుడి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామివారి మూలమూర్తితో పాటు ఉపాలయాలకు అలాగే బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాలకు కూడా మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇప్పటికే ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీగా ప్రచారం చేసింది. భక్తజనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కడప శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ జరిపి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమలతో అభిషేకం జరిపారు. ఆ తరువాత పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, నాగాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శివ ప్రదోష పూజలను ఘనంగా జరిపారు. పరమేశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో విశేష అభిషేకాలు జరిపారు. భక్తులు ఈ విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. ఇక కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో పల్లకి సేవ ఘనంగా జరిగింది. స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించిన పల్లకీపై కొలువు తెచ్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఉంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. వరంగల్లోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నమక చమకాలతో పుష్పాభిషేకాన్ని వేడుకగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రణమిల్లారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆ తరువాత అన్నాభిషేకాన్ని పూర్తి చేశారు. పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూల బృందావనానికి శ్రీ సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు జరిపారు. సాయంత్రం చక్కగా అలంకరించిన రథంపై స్వామివారిని కొలువదీర్చి భక్తి గీతాలాపనల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
చిత్తూరులో వెలిసిన శ్రీ శివగామి సుందర సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిపారు. తొలుత స్వామి అమ్మవార్లను నమ్మక చమకాలు రుద్రాక్షలతో విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల పుష్పాలతో అలంకరించి పంచహారతలిచ్చారు. భక్తులు నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని కూరగాయలతో శాకంబరిగా అలంకరించి పూజలు జరిపారు. ఆ తరువాత మహిళలు కుంకుమ పూజలతో అమ్మవారిని అర్చించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో లోక కళ్యాణార్థం శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల వారిని కొలువుదీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కర్నూలు జిల్లా నంజాల పట్టాభిరామాలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గత 6 రోజులుగా పలు రకాల హోమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజున చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి, పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతలిచ్చారు. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువుదీరిన గణపతిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి పంచహారతులు సమర్పించారు. ఇక నల్లకుంటలోని రామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి సహస్ర నామార్చన జరిపారు. అలాగే బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగాయి. మూల బృందావనంలో కొలువుదేరిన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి కర్పూర హారతులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చక స్వాములు నవగ్రహ పూజ, గణపతి పూజ తదితర కార్యక్రమాలను జరిపిన తరువాత స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు. తిరుమలలోని నాదనీరాసన వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన శ్రీ ముష్ణం రాజారావు బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గాత్ర కచేరీ సంగీత అభిమానులను ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 17,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.